ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంబిగ్యూటీ కంటిన్యూ అవుతుంది. ఫిబ్రవరి లో నిర్వహిస్తా ఉంటూ ఎన్నికల కమిషన్ ఇప్పటికే చెప్పింది. రాజకీయ పార్టీలు ఒపీనియన్ తీసుకుంది, ప్రభుత్వానికి ఆ విషయం సంబంధించిన సమాచారం ఇచ్చింది. ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో కరోనా వ్యాక్సిన్ వేయాలి కాబట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేమంటూ ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వానికి కేవలం మేము సమాచారమే ఇస్తాం, ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నమాట. హైకోర్టులో నిన్న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో ఎస్సీసీ చర్చించాలి, మాట్లాడుకోవాలి, మాట్లాడుకొని ఎందుకు ప్రభుత్వం నిర్వహించలేకపోతానని చెప్తోంది అనే కారణాలని ఎలక్షన్ కమిషన్ వినాలి. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే ఎందుకు నిర్వహిస్తామని పట్టుదలగా ఉంది అనే అంశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ ఎస్సీసీపైనే ఉంటుంది అంటూ హైకోర్టు చెప్పింది. మాట్లాడుకునే పరిస్థితి ఉందా? ఎందుకు ఎస్సీసీ అంత పట్టుదలగా ఉంది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి? ఎందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించబోము అని చెప్పే ప్రయత్నం చేస్తోంది? ఇప్పుడు 2-3 రోజులుగా, గడిచిన 1 వారం రోజులుగా కొత్త వైరస్, ఇటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ అంతకుముందు ప్రభుత్వం చెప్తున్న మాట కేవలం వ్యాక్సిన్ గురించి. వ్యాక్సిన్ దేశమంతా ఉన్న సందర్భంలో, దేశమంతా ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తున్న వాదన. అసలు మాట్లాడుకునే పరిస్థితి ఉందా? ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతోంది? మనతో పాటు డిబేట్లో తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాసాగర్ గారు, సిపిఐ నుంచి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. చంద్రశేఖర్ గారు, మీరు ఏ రకంగా చూస్తారు, ఎందుకు ఇంత పట్టుదలగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇంత పట్టుదలగా ప్రభుత్వం కావచ్చు ఉన్నాయనుకుంటున్నారు? ఎన్నికలు జరిగే వాతావరణం ఏమైనా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో? ఈ ప్రస్తుతానికి సంబంధించి ఎన్నికలు అనేటువంటిది ఒక రాజ్యాంగపరమైనటువంటి వివాదం కింద తయారైనటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీసీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరపడానికి వీల్లేదు అనేటువంటి మొండి వైఖరితోటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో నేను రిటైర్మెంట్ అయ్యే లోపల నాకున్నటువంటి విశేష అధికారాలను ఉపయోగించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిష్టానికి భిన్నంగానైనా ఎన్నికలు జరిపాలనేటువంటి మొండి పట్టుదలతోటి ఎస్సీసీ గారు ఉన్నారు. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య మొండితనం అనేటువంటిది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి దశలో దీని మీద లబ్ధిదారులు కానీ లేదా వీరిద్దరికి సర్ది చెప్పగలిగినటువంటి రాజ్యాంగపరమైన చట్టపరమైన హక్కు కలిగినటువంటి వారు కానీ దీంట్లో జోక్యం చేసుకోకపోవడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. హైకోర్టు వారు మీరిద్దరు కూర్చొని పరిష్కారం చేసుకోండి అని చెప్పడం ఏదైతే ఉన్నదో అది చెట్టు కింద పంచాంగం చెప్పినట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరు కుదరకనే వాళ్ళ మీద ఒకరు పిటిషన్ వేసుకొని మీ దాకా వచ్చినప్పుడు నేను చెప్పేది ఏమీ లేదు, మళ్ళీ మీరే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేటువంటి ధోరణి ఏదో పెద్ద మనిషితనాన్ని నిలుపుకోవడానికి గ్రామ ప్రాంతాల్లో అవలంబించేటువంటి ఒక చెట్టు కింద పంచాయతీ అంటారే ఆ రకంగా ఉన్నది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చట్ట ప్రకారంగా లేదా ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాల ప్రకారంగా ఎస్సీసీకి ఉండేటువంటి అధికారాల ప్రకారంగా ఇద్దరి యొక్క అభిప్రాయాల మధ్య ఘర్షణ ఏర్పడినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు, ప్రజాస్వామ్యం, ప్రజలు, పరిపాలన అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక తీర్పుని, ఒక అభిప్రాయాన్ని లేదా ఒక సలహాని ఇవ్వవలసినటువంటి దశలో హైకోర్టు నుంచి ఈ రకమైనటువంటి సూచన రావడం అనేటువంటిది ఒక ఆలోచించవలసినటువంటి అంశం. హైకోర్టు పరిష్కారం చూపించిందని చెప్పి అనుకోలేమా? హైకోర్టు బాధ్యతల నుంచి తప్పించుకుంటుంది అని చెప్పి చెప్పదలుచుకున్నారా? మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ లో ఏం చేస్తారంటే ఇద్దరికి సమానంగా స్కోర్ వస్తే మళ్ళీ చెరువు ఓవరో ఏదో ఇచ్చేసి మళ్ళీ ఆడండి అని అంటారు. అట్లా పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఇద్దరు ఎన్నిసార్లు మాట్లాడడంలో కుదరటం లేదండి అని చెప్పి హైకోర్టుకు వస్తే కాదు కాదులే మళ్ళీ ఇంకోసారి కూర్చొని మాట్లాడి దీనికి ఏదో పరిష్కారం చేసుకోండి అని చెప్పి మళ్ళీ ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేటువంటిది చేశారు. అది మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఎస్సీసీ కానీ ఒకళ్ళతో ఒకళ్ళు ఏ విధంగా పోవాలనే దాని మీద ఎవరైనా ఒక థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ థర్డ్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో మీరు చర్చించండి అని చెప్తేను అది చట్టానికి లీగల్గా ఉండేదానికి ఎట్లా ఉంటుంది, లేకపోతే ఎస్సీసీ కేంద్ర ఎన్నికల కమిషన్ తోటి ఏమైనా సంప్రదించేసి ఈ పరిస్థితుల్లో ఘర్షణ రాకుండా ప్రజల ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలనేటువంటి పద్ధతిలో ఓ మరి కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క సలహా తీసుకోవడమో ఇది
ఎస్సీసీ రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంది, మీతో సహా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం చెప్పి ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు దాదాపు వైసీపీ తప్ప అన్ని పార్టీలు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఎలక్షన్ కమిషన్ పట్టుదలగానే చూస్తారా? ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి రాజకీయ పార్టీలు అన్ని కోరుతున్నాయి కదా ఫిబ్రవరిలో పెట్టమని. రాజకీయ పార్టీలు లేకపోతే ఎవరేం చెప్పారు అనేటువంటి అంశానికి అంటే రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య రాష్ట్రంలో ఎన్నికలు జరపడం అనేటువంటి అంశం మీద వచ్చినటువంటి తగాదాకి లేదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కి ఒక చట్టపరమైనటువంటి పరిష్కారం కోసంగా వెళ్ళినప్పుడు హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును గురించి మనం చర్చిస్తున్నటువంటి క్రమంలో దీన్ని లబ్ధిదారులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రామంలో ఉండేటువంటి ప్రజలు లేదా పోటీ చేసే వాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావాలనుకునేటువంటి వాళ్ళు, ఇదిగో ఇట్లా నాకు ఇట్లా పోటీ చేసే అధికారం ఉన్నది, అవకాశం ఉన్నది, ప్రజలకు సేవ చేసే అవకాశం నిరాకరిస్తున్నారు కాబట్టి వెంటనే ఎలక్షన్స్ పెట్టమనో, లేదు అయ్యా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టద్దు ఇట్లా పెడితే ఏదో పెండమిక్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, మాకు కష్టం అవుతుందనే పద్ధతిలోనో, లబ్ధిదారులైనటువంటి వాళ్ళు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వారెవరు కూడా దీంట్లో రియాక్ట్ కావడం లే, ఇట్లా ఎవరు కోర్టుకు వెళ్ళడం లే, లేకపోతే రోడ్డు మీదకి రావటం లే, లేకపోతే ఆందోళన చేయటం లే. రాజకీయ పార్టీలు వాళ్ళు అందరూ వచ్చేసి ఎలక్షన్ జరపని అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమో జరపడానికి వీలు కాదు, నా చేత కాదు, పాండమిక్ అని అంటా ఉన్నారు అన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఆ గ్రామాల్లో నుంచి లేకపోతే సర్పంచులు కావాల్సిన వాళ్ళ నుంచి ఒక ఉద్యమాన్నో లేదా ఒక నిరసనో తన అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియపరిచేటువంటి పద్ధతిలో ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది కదా. ఓకే ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది సార్, మీ పాయింట్ అర్థమైంది. రైట్, విజయసాగర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి రావు గారు. విజయసాగర్ గారు కలిసి కూర్చొని మాట్లాడుకునే వాతావరణం ఉందా? కలిసి కూర్చొని మాట్లాడగలుగుతారా? మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోగలుగుతారా ఎస్సీసీ ప్రభుత్వం? సార్ ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇందాక మన మాజీ ఎమ్మెల్సీ గారు మాట్లాడే దాన్ని బట్టి చూస్తే కొంత సమాచారం లోపం ఉన్నట్టుంది సార్కు. అయితే హైకోర్టు సూచన మాత్రమే చేసింది తప్ప వాళ్ళకు వదిలేయలేదు. అది ఆ సూచనలో కూడా ఒక 6 పారామీటర్స్ పెట్టి ఇందులోనే మీరు చూడండి, ఇందులో ఎస్సీసీకి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుతూ నిర్ణయాన్ని కూడా ఎక్కడ కలవాలి ఎప్పుడు కలవాలి అన్నది కూడా నిర్ణయానికి కమిషన్కే వదిలేస్తూ అధికారుల బృందాన్ని పంపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 29కి ఏమో కేసు మళ్ళీ వాయిదా వేసినట్టు ఉన్నారు. అంటే వాళ్ళు దానికి ఏం కోర్టు తప్పుకోలేదు. అక్కడ ఒక సూచన చేసి మీరు వెళ్ళి మాట్లాడుకోండి, ఏదైనా కంక్లూజన్ జరిగితే మీరు వయా మీడియా అవుట్ ఆఫ్ ది కోర్టు తీసుకొని వస్తే దాని ప్రకారం పోతాం, మీ మధ్య కుదరకపోతే 29వ తారీఖు మేము తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాము అని చెప్పి అంటే కుదరకనే కదా కోర్టుల దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీరే మాట్లాడుకోండి అని చెప్పడం ఏదో చెట్టు కింద పంచాయతీ లాగా ఉంది అంటారు చంద్రశేఖర్ గారు. లేదు లేదు లేదు, అట్లా మనం మాట్లాడాలంటే కుదరక కదా. రామ జన్మభూమి కేసులో ఎన్నో వయా మీడియాలు జరిగాయి, ఇట్లా ఇది సర్వసాధారణంగా జరిగేదే. మనం రీసెంట్ గా తెలంగాణలో ఆర్టీసీ సంఘానికి తర్వాత ప్రభుత్వానికి జరిగితే చర్చలు జరపమని చెప్పింది. చర్చలు జరపని చెప్పడం ఏదైనా కూడా కోర్టు డ్యూటీ అంటే ప్రైమ్ ఆఫ్ డ్యూటీ అంటే క్రిమినల్ కేసులు కాకుండా రెండు రాజ్యాంగ వ్యవస్థలు కానీ లేకపోతే సివిల్ ఇష్యూస్ లో కానీ చేసే మొట్టమొదటి చేయాల్సిన పట్టు మరి. ఇట్ ఈస్ ద ప్రైమ్ ఆఫ్ డ్యూటీ ద కోర్టు ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అనేది ఒక జుడిషియరీలో ఉన్నటువంటి వాదన, దానికే ప్రయారిటీ ఇస్తుంది కోర్టు ఏదైనా కూడా. ఓకే, రెండు రాజ్యాంగ వ్యవస్థ కోర్టు చెప్పిన దానికి సంబంధించి మీ అబ్జర్వేషన్ అదైతే ఆ పరిస్థితి ఉందా? కూర్చొని మాట్లాడుకునే వాతావరణం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాజకీయ పార్టీగా మీరు? ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇప్పుడు అధికారుల బృందాన్ని పంపించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం పంపించకపోతే ఇది ప్రభుత్వం తప్పు అవుతుంది. సో ఒకవేళ ప్రభుత్వం పంపించిన అధికారులు ఈయనతో బాగా మాట్లాడతారని నేనైతే అనుకోవట్లేదు, అది రాజీ కుదురుతుందని కూడా నేనేం అనుకోవట్లేదు. చివరికి మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు జడ్జిమెంటే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం చాలా పట్టుదలకపోయి మేము పెట్టడా పెట్టే అవకాశమే లేదు, మేము పెట్టము అని చెప్పింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటివరకు ఆ పాండమిక్ సంబంధించి కానీ వ్యాక్సిన్ నుంచి కానీ దాని షెడ్యూల్ కానీ వచ్చిందా లేదా అవునో కాదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా కోర్టు హీరింగ్ అప్పుడు ఎస్సీసీ తరపు నుంచి వచ్చినటువంటి న్యాయవాది మీరు కనుక ఈ వ్యాక్సినేషన్ ఇచ్చే పరిస్థితుల్లో మీరు ఈ ఎన్నికలను నిర్వహించకూడదని మీరు ఒప్పుకుంటారంటే ఎస్సీసీ న్యాయవాది అవును మేము ఒప్పుకుంటాం, మాకు అది చాలా ముఖ్యమైనది, మేము మీ మాట కట్టుబడతామని చెప్పేసి ఫ్లెక్సిబుల్ గా ఎస్సీసీ నా తరపు న్యాయవాది మాట్లాడాడు. కానీ ప్రభుత్వ తరపు నుంచి న్యాయవాది లేదు లేదు ఇదే 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 అని మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి గాని వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు గాని సూచనలు గాని ఏమి వచ్చినట్టు మనం ఎక్కడ చూడలేదు. ఒకవేళ అంతర్గతంగా వాళ్ళకి ఏమైనా మెమోలో లేకపోతే ఏదైనా ఆర్డర్స్ ఉన్నాయో నాకు మరి తెలియదు. ఆర్డర్స్ ఏదైనా ఉంటే బయట పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ చేసిందండి, మేము ఈ ఆ ప్రయత్నాల్లో ఉన్నాము అని చెప్పి చెప్పి కోర్టుకు సమర్పించాలా? అంటే కోర్టుకు ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అటువంటి ఆదేశాలు ఏం రాలేదు. మౌఖికంగా కూడా వచ్చినట్టు ఎక్కడ మన పేపర్ లో కానీ ఎక్కడ చదవలేదు. మరి అటువంటి ఆదేశాలు లేకుండా హైపోథెటికల్ సిచ్యువేషన్ లో ఊహాజనితమైనటువంటి మాటలు కోర్టులో చల్ల నేరం అవి. ఒకవేళ వస్తే అది వేరే విషయం, రానప్పుడు మనం ఏం చేద్దాం దాని మీద నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏదో అయిపోతుంది వస్తుంది జరుగుతుంది అన్నది జరిగే పని కాదు అది. కానీ దేశవ్యాప్తంగా అటువంటి చర్చ, వ్యాక్సినేషన్ సంబంధించిన చర్చ, జనవరి 2వ వారంలో వ్యాక్సిన్స్ వేయబోతున్నారు అనే చర్చ ఇదంతా ఉంది కదా. సరే మీరు అన్నట్టుగా రావు గారు అట్లాగా రావు గారు చర్చలు చాలా చాలా జరుగుతుంటాయి. అమెరికాలో వేశారు వ్యాక్సిన్ వేశారు, అక్కడ కొంత నెగిటివ్ వస్తున్నాయి, కొంత ప్రజల్లో కొంత ఇది ఉంది, దాన్ని స్టాప్ చేయమన్నారు. అట్లాగే లండన్ లో స్టాప్ చేయమని చెప్పారు, రష్యాలో స్టాప్ చేశారు, ఇండియాలో మన రీసెంట్ గా చూసాము భారత్ బయోటెక్ వాళ్ళు ఇంకా థర్డ్ దీంట్లోనే థర్డ్ స్టేజ్ లోనే ఉన్నారు వాళ్ళు. వ్యాక్సినేషన్ ఇంకా బయట రాలేదు, దానికి డబ్ల్యూహెచ్ఓ పర్మిషన్ ఇవ్వలేదు, లేకపోతే ఎఫ్డీఏ పర్మిషన్ ఇవ్వలేదు, దానికేం షెడ్యూల్ ఇంకా రాలేదు. కాబట్టి ఇప్పుడు హైపోథెటికల్ గా మాట్లాడడం తప్ప మనం ఇప్పటికిప్పుడు ఏదో వ్యాక్సినేషన్ వస్తుందని చెప్పి నేను అనుకోను. ఇట్ విల్ టేక్ టైం, అది జూన్ జూలైలో వచ్చే అవకాశం ఉందే తప్ప జనవరి ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది నేనైతే అనుకోవట్లేదు. రెండో విషయం ఏంటంటే ఎస్సీఎస్సీ అనే వ్యక్తి తన టెన్యూర్ లో ఒక ఎలక్షన్ జరిగితే బాగుంటది అనే ఉద్దేశంలో ఏ అధికారైనా పనిచేస్తాడు. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తాడు. తను ఏమో ఆ రోజు ఆ కరోనా ఏమో ఏందో తెలియని పరిస్థితుల్లో దాన్ని చేస్తే ఆ రోజు ఎన్ని మాటలు మాట్లాడారు. మరి కరోనా గురించి ఇదే పారాసెటమాల్ గురించి మాట్లాడారు కదా ఇదే ముఖ్యమంత్రి, ఏముంది పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. మరి అంత ఈజీగా తీసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ఇప్పుడు ఎలక్షన్ పెట్టడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? అందరికీ పారాసెటమాల్ టాబ్లెట్లు ఇచ్చి లైన్ లో నిలబెట్టండి. అభ్యంతరం నేను అదే అన్నా సార్, పారాసెటమాల్ అభ్యంతరం ఏముందంటే ఓడిపోతారు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా వాళ్ళు ఓడిపోతారు అనేది ఒకటి ఉంది. ఫిబ్రవరిలో పెడితేనే ఓడిపోతారా, మార్చిలో ఏప్రిల్లో పెడితే కూడా ఓడిపోతారా? సార్ మార్చిలో పెట్టినా ఏప్రిల్లో పెట్టినా జూన్ లో పెట్టినా ఎప్పుడైనా ఓడిపోయేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొత్త వాదం తీసుకొని వస్తారు చూడండి, కాబట్టి వీళ్ళే కావాలంటే హైకోర్టులో పిటిషన్ ఇప్పించి ఈ నోటిఫికేషన్ చల్లదు, 6 నెలలు అయిపోయింది, 6 నెలలు కుదరదు కాబట్టి ఏ వ్యాలిడిటీ అయినా నోటిఫికేషన్ 6 మంత్సే. మీ మనం 2-3 సార్లు ఇదే విషయం మాట్లాడుకున్నామండి రావు గారు, ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు నడి ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేసి చేయాల్సిందే తప్ప ఇదే నోటిఫికేషన్ మీద ఈ ఎలక్షన్ నడవదు, జరగదు. ఇప్పుడైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేయడానికి, దానివల్ల ఇప్పుడు ప్రభుత్వానికే లాభం తప్ప, ఎందుకంటే దాదాపు 22% వాళ్లకు ఫ్లెచింగ్ ఉంది, ఆల్రెడీ ఏకగ్రీవాలు అయ్యాయి, వాళ్ళకి సర్టిఫికేట్లు అందించాల్సిన మాత్రం పెండింగ్ ఉండాలి, దాన్ని కూడా కాదని ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు స్టేక్ హోల్డర్స్ కోర్టుకు పోయి నోటిఫికేషన్ చల్లదు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటారు. ఇది కూడా ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే హైకోర్టు గనక తీర్పిస్తే, వీళ్ళ మధ్య రాజీ కుదరకపోతే హైకోర్టు తీర్పు ఎలక్షన్ పెట్టచ్చు కానీ తీర్పిస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ వీళ్ళు అబ్జెక్ట్ చేసేది వైసీపీ పార్టీనే చేస్తుంది. దానివల్ల వాళ్ళకే నష్టం తప్ప ఎట్లాగైనా సరే ఎలక్షన్స్ ను పోస్ట్ పోన్ చేయాలా, వాళ్ళకు అనుకూలమైనటువంటి అధికారం రావాలా, లేదు వాళ్ళకు అనుకూలమైనటువంటి సమయం చూసుకునే పెడతారు తప్ప ఇప్పటికిప్పుడు ఈ రమేష్ గారు ఎస్సీసీ గా ఉన్నంత కాలము ఈ ఎలక్షన్ ని జరుపుతారని గాని వాళ్ళ మధ్య రాజీ కుదురుతుందని గాని రాజీ ప్రయత్న దిశగా అధికారులు పంపిస్తారని గాని సయోధ్య కుదిర్చే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలు ఉంటాయని గాని నేనైతే ఎటువంటి పరిస్థితుల్లో నాట్ ఈవెన్ 0.1% కూడా అనుకోవటం లేదు. రైట్ విల్సన్ గారు, విల్సన్ గారు ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడే ఫిబ్రవరిలోనే పెట్టండి అని చెప్పినట్టుంది? మేము చాలా స్పష్టంగా ప్రకటన చేసామండి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా గందరగోళం ఉన్నట్టున్నారు. మేము స్పష్టంగా మాకెందుకండి గందరగోళం, మాకెందుకు గందరగోళం ఉంటది? నేను ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత చెప్తారంటే గందరగోళం గారు చెప్పనండి. ఎందుకంటే మేము కొత్త నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పాము, అదే సమయంలో పాత ఏకగ్రీవాలను రద్దు చేయాలన్న, ఇది మేము స్పష్టంగా ఉన్నామా, తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉందా, ఇది క్లారిటీ. అంటే నేనే ఇదే రావు గారి డిబేట్ లలో కనీసం 2-3 సార్లు ఇది నోటిఫికేషన్ చెల్లదు ఏకగ్రీవాలు చెప్పిన నేను ఒకడిని.
ఇప్పుడు అన్నారు కదా మీరు 22% ఏకగ్రీవాలు ఉన్నాయి, మీరేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న, అది ఫ్లెచింగ్ వైసీపీకి అన్నా అని తప్ప నేను మా పార్టీకి అని చెప్పలేదు. నోటిఫికేషన్ చల్లదని చెప్పేసి రావు గారి సాక్ష్యం, దానికి రెండు మూడు సార్లు చెప్పారు ఈ నోటిఫికేషన్ చల్లదు అని. కాదండి, రద్దు చేయాలని కోరుతున్నారు లేదా ఏకగ్రీవాలు? 100% రద్దు చేయాలా? దాంట్లో డౌట్ ఎందుకు మళ్ళీ? ఓకే ఓకే ఓకే, మంచిది అయిపోయింది, ఆ పాయింట్ అయిపోయింది. అయితే నేను ఏమంటానంటే, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేదు అంటే, ఒకటి ఈగో ప్రాబ్లం, రెండు ఓటమి భయం. ఇది చాలా క్లియర్ గా అర్థమైపోతాం. రాజ్యాధికార పదవిలో వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ మీద ఇంత దుర్మార్గంగా మాట్లాడే చరిత్ర నాకైతే ఇండియాలో ఎక్కడా లేదు. ఒక ఎలక్షన్ కమిషన్ పట్టుకొని కులం ముద్ర వేసిన చరిత్ర ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. అంత దుస్సాహసం ఏంటి? ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంపిక చేసుకోవడానికి, ఎంపిక అయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి మీకు ఎంత హక్కు ఉందో, మీకు ఎమ్మెల్యే పదవి ఖరారు అవ్వడానికి ఎవరు సంతకం పెడితే మీరు ఎమ్మెల్యే అయ్యారు? ఇదే ఎలక్షన్ కమిషన్ సంతకం పెడితే ఎమ్మెల్యే అయ్యారు, అంతేనా? వేరే మార్గాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? డైరెక్ట్ గా మీకు రాచరిక పదవి ఏం కాదు కదా. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఎలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ ని హానర్ చేయాలి. అలా హానర్ చేయకపోతే అది కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది, రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసి చేయడం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన తాబేదారులు అంటారా వాళ్ళని ఏమంటారో, ఆ భాష అనేది వాళ్ళు అన్వయించుకోనండి. వాళ్ళని ఖచ్చితంగా దీని మీద స్పష్టంగా ఒక అవగాహనకు రావాలి. రెండు, నీలం సాహ్ని ఎంత దుర్మార్గం అంటే, ఏకగ్రీవాలకు ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని, పోటీ చేసిన వాళ్ళని కాళ్ళు నరికారు, చేతులు నరికారు. వాళ్ళని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారు. చేసినప్పుడు స్పష్టంగా మేము కంప్లైంట్ చేశాం అమిత్ షా గారికి కానీ, ఢిల్లీలో అదేవిధంగా నేషనల్ ఎలక్షన్ కమిషన్ గారు చేశాం. ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని చేసిన నేపథ్యంలో ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఏంటి ఆదేశాలు? ఎవరైతే ఆ ఎస్పీలు, ఎవరైతే ఎస్ఐలు ఉన్నారో, సిఐలు ఉన్నారో ఆ ప్రాంతంలో, వాళ్ళని మీరు ట్రాన్స్ఫర్ చేయండి, సస్పెండ్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇస్తే చీఫ్ సెక్రటరీ ఏమైనా ఖాతరు చేసిందా? మరి అలా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండాల్సిన చీఫ్ సెక్రటరీ అతను ఆదేశాలు అంగీకరించకపోతే ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ సలహాదారి పదవిలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి, అది ఎంత దుస్సాహసం! ఇది జనం చూడడం లేదనుకుంటున్నారా? రెండు, మేము చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఆదేశం ఎన్నికలు జరపాలని నిర్ణయించుకుంటే టోటల్ గా మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇతర ఐఏఎస్లు మొత్తం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళ దయాదక్షిణ అవసరం లేదు. ఎస్, మర్యాదపూర్వకంగా కోర్టు చెప్పారు, ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా గౌరవించాలనే ఉద్దేశంతో, సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఒక సూచన చేశారు. ఆ సూచన చేస్తే ఆ సూచన మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా మీరు రెస్పెక్ట్ చేయాల. ఎంతో మంది ఐఏఎస్లో ఇప్పటికీ టీడీపీ సానుభూతి పనులు ఉన్నారు, ఇప్పటికీ ఇతర అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ సానుభూతి పనులు ఉన్నారు, మా పార్టీ మీద సానుభూతి పనులు కూడా ఉంటారు అధికారులు. వాళ్ళది వ్యక్తిగతం కానీ వాళ్ళకి ఏదైతే రాజ్యాంగబద్ధమైన పదవి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉందో, వాళ్ళు బిజినెస్ రూల్స్ మాత్రమే పాటించాలి బాహాటంగా, అంతే తప్ప వాళ్ళు బయాస్ చేయడానికి అవకాశం లేదు. ఇది చాలా క్లియర్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు కరోనా గురించి ఆయన చాలా శోకాలు ప్రకటిస్తున్నారు సీఎం గారు. సానుభూతి, మరి స్కూళ్ళు ఎందుకు పెట్టారండి? స్కూల్ పెట్టి పసిపిల్లలను చంపేయాలని స్కూల్ పెట్టారా? మరి స్కూల్ పెట్టడానికి లేని భయం, ఎలక్షన్ జరపడానికి మీకేంటి? ఒకవేళ కరోనా వ్యవహారంలో ఎలక్షన్ జరపడం సరైనది కాదనుకుంటే జాతీయ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది, ఏ రాష్ట్రంలో కూడా ఎలక్షన్ జరపద్దు ప్రస్తుతం ఉన్న పాండమిక్ పొజిషన్ చెప్పుద్ది. ఆల్రెడీ మీకు బీహార్ ఎలక్షన్ జరిగింది, హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది, దుబ్బాక్ ఎలక్షన్ జరిగింది, రేపు తిరుపతి ఎలక్షన్ జరగబోతుంది. మరి ఇవన్నీ జరిగిన విషయం, జరగబోతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆపగలరా? అందుకే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అంతా మరి ఒక పిరిగితనంతో కూడుకున్న పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పిరిగితనంతో జగన్మోహన్ రెడ్డి గారు తన అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. అందుకే మేము వెంటనే నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఎలక్షన్ జరపాలంటున్నాం, మొత్తం ఏకగ్రీవాలు కూడా రద్దు చేయాలంటున్నాం. గతంలో దాడులు చేసిన మాచర్ల కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, మా తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, దాడి చేసిన వాళ్ళందరినీ చర్యలు తీసుకుంటూ ఆ పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ జరపడానికి వాస్తవం చెప్పాలంటే కరోనా అడ్డం పెట్టుకొని
ఆయన ఆయన ఎలక్షన్స్ వాయిదేశారు కానీ వాస్తవానికి ఎన్నికలు జరిపే టైంలో ఆయన కంట్రోల్లో పోలీస్ అధికారులు లేరు. ఇష్టా రాజ్యం వ్యవహరించారు. ఎన్నికల కమిషనర్ ని ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సంబంధించిన వాళ్ళు ఖాతరు చేయలేదు. ఇప్పుడు చేస్తారా? ఫిబ్రవరిలో పెడితే ఇప్పుడు ఖాతరు చేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం, ఇదే అధికారులు, ఇదే సిస్టమ్ కదా. ఖాతరు చేయాలి, మేము డిమాండ్ చేస్తున్నాం. ఖాతరు చేయకపోతే ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కూడా ఆయనకు ఉంది. ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ వచ్చాడు కదా, ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు ఆమె చరిత్రహీన మిగిలిపోయింది. నీలం సాహని ఇప్పుడు ఆమెకి ఆయన చెప్పిన తప్పుడు పనులను చేసింది కాబట్టి సలహా ముఖ్య సలహాదారు ఆమెకి సలహాదారు పోస్ట్ వచ్చింది. మరి ఈ రోజు ప్రజలు ఆమెకి జీతం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్లో నుంచో, భారత సిమెంట్ లో నుంచో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ నుంచి జీతం ఇవ్వాలా? నీలం సాహ్ని గారు ప్రజలకి జవాబుదారిగా ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళ సొంత ఎస్టేట్ కాదు, పులివెందుల పంచాయతీ కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఇప్పుడు వచ్చిన ఆదిత్యనాథ్ దాస్ కూడా ప్రజల జీతంతో మీరు బతుకుతున్నారన్న విషయం మీరు స్మరణ తెచ్చుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అటువంటి రాజ్యాంగ వ్యవస్థను కాపాడండి. రాజ్యాంగ వ్యవస్థను కాపాడకపోతే అదే రాజ్యాంగ వ్యవస్థలు మీ మీద తిరుగుబాటు చేస్తాయి, ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. అది రేపు రాబోయే ఎన్నికల్లో కూడా స్పష్టం అవుతుంది. మీరు ఒక్కరోజు, రెండు రోజులు, మూడు రోజులు వాయిదా వేయగలరు, కానీ ఎల్లా కాలం వాయిదా వేయలేరు. ఎన్నికలు అంటూ జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లలో గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. హైదరాబాద్ ఇక్కడ పునరావృతం అవుతుంది. తిరుపతి కూడా దానికి మరొక నిదర్శనం కూడా అవుతుంది. ఇదే మేము చెప్పాలి. రైట్ సార్, అది మీ ఆత్మవిశ్వాసం ఏంటి? ఆటలు సాగవు ఆంధ్రప్రదేశ్ అని కూడా మేము చాలా స్పష్టంగా సూటిగా తెలియజేస్తున్నాం. నరసింహారావు గారు ఏంటి సాగర్ గారు ఏంటి వన్ వర్డ్ సార్? ఇప్పుడు ఆర్డీ విల్సన్ గారు ఒక మాట మంచి మాట చెప్పారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా చోట్ల ఎలక్షన్ జరిపిందని. రీసెంట్ గా మూడు రోజుల క్రితం తమిళనాడు రాబోయే ఎలక్షన్స్ మేలో 2021లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టీమ్ ఆల్రెడీ తమిళనాడులో వచ్చి ఏర్పాట్లు చేస్తోంది. రెండో విషయము, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఎక్కడో పేపర్ చదివా నేను, ఆ బ్లడ్ డొనేషన్ క్యాంపు వరల్డ్ రికార్డ్. నేను ఆ రోజు జర్నీలో ఉన్నానండి, మొత్తం దాదాపు 400 కిలోమీటర్ జర్నీ చేశాను. రోడ్డు సైడ్ మొత్తం పోలీస్ కాపలాతో 200 మంది, 300 మంది, 400 మంది తోటి సంబరాలు, కేక్ కట్ చేసుకుంటూ ఊరేగింపులు చేశారు. అప్పుడు లేదా కరోనా ప్రభుత్వానికి కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి స్కూళ్ళు పెడుతున్నారు కదా, పసిబిడ్డలు చంపేయడానికి పాఠశాల పెడుతున్నారా? నిజంగా మీకు కరోనా భయం ఉంటే స్కూళ్ళు ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే వ్యాక్సిన్ వేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని అవసరం ఉంటుంది. ఎలక్షన్ నిర్వహించాలంటే కూడా ఇదే డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరితో చర్యలు తీసుకోండి. ఒక్క నిమిషం, ఈ వాదన 2-3 రోజుల నుంచే అంతకుముందు లేదు కదా, ఈ వ్యాక్సినేషన్ ఎప్పుడైతే చెప్పిందో. ఒక్క నిమిషం, వ్యాక్సినేషన్ అంటూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్రం ఆదేశాలు ఇస్తుంది, ఎలక్షన్స్ ఆగుతాయి, నో ప్రాబ్లం. అప్పుడు అలాంటి పరిస్థితి వస్తే మరి భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది. ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏది ముఖ్యం కాదు. ఈవెన్ తెలుగుదేశం కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తే రాజకీయ పార్టీలుగా మీరు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అర్థమైంది సార్. ఒక్క నిమిషం పుల్లారావు గారు, రైట్ సార్, పుల్లారావు 100% తెలుగుదేశం ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ గనక షెడ్యూల్ గనక కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాజకీయ పార్టీలు ఇనానిమస్ గా పుల్లారావు గారు సమస్య పరిష్కారం అవుతుందా? చెట్టు కింద పంచాయతీ లాగా చూడాల్సిన అవసరం ఉందా? దీన్ని రాజ్యాంగ పరమైన రెండు వ్యవస్థల మధ్య ఇటువంటి ఘర్షణ వచ్చిన సందర్భంలో మధ్యవర్తిత్వం చేసో, మధ్యలో కూర్చొని బయట కోర్టులు బయట మాట్లాడుకుని పరిష్కారం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా మాట్లాడుకునే పరిస్థితిని ఏమన్నా ఇప్పుడు మనం గుర్తించవచ్చా, మాట్లాడుకుంటారు అని చెప్పని భావించవచ్చా? ఏ రకంగా చూస్తారు? ఒకటి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, కోర్టు కూడా తొందరగా ఆర్డర్స్ ఇస్తుంది అనుకోవటం చాలా అమాయకతనం. ఎందుకంటే మనం మిగతా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని విషయాలు జరిగినాయి, అన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కోర్టు సెన్సిటివ్ గా స్లోగా వెళ్తాను. ఆ పరిస్థితిలో 4-5 రోజులు టైం ఇచ్చారు, చక్కగా మాట్లాడుకుని రాండి, అప్పుడు కోర్టుకి అవకాశం ఉంటుంది ఒక ఆర్డర్ వేయటానికి. అది కూడా మనం చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, 72 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, నాకు మెమరీ కరెక్ట్ అయితే దాని గురించి సర్పంచ్ టైం అవ్వకముందే ఎలక్షన్ పెట్టాలి, టైం అవ్వకముందే మ్యాక్సిమం పెట్టాలి. ఎన్నో రూల్స్ ఉన్నాయి, అది చేయలేదు. రెండోది, మొన్న నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్ లో పంచాయతీ ఎలక్షన్స్ పెట్టారు కదా,
అవును. అలాగే కేరళలో పెట్టారు కదా, కేరళ ఎక్కువ కోవిడ్ ఉన్నది కదా, సో అందువల్ల ఇదే పెద్ద ఆగే పరిస్థితి కోవిడ్ గురించి అలా లేదు. రెండో లేదు, వ్యాక్సినేషన్ వచ్చేస్తే ఇంకా ప్రజలందరూ ఇళ్ళు వాకేళ్ళు వెళ్ళి నిలబడేది లేదు, ఆ తొందర ఎవరు పడక్కర్లేదు. అది రొటీన్ గా స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ గా చేస్తారు, ఇంకొక నెల రెండు నెలలు పట్టవచ్చు. ఇండియాకి ఇంకా రాలేదు, మీరు మర్చిపోవద్దు, ఇండియాకి ఇంకా రాలేదు వ్యాక్సినేషన్, ప్రపంచం అంతా వచ్చినా. సో వ్యాక్సినేషన్ గురించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మూడో విషయం కూడా పూర్వ సామెత ఉండేది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, అన్ని రోడ్లు రోమ్ కి వెళ్తాయి. రోమ్ అప్పుడు క్యాపిటల్ గా ఉండేది ప్రపంచానికి కొన్ని సంవత్సరాలు. అలాగే ఈ కేసు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఆల్ కేసెస్ కూడా సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇక్కడ తెలవకపోతే సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు. ఇంకో విషయం కూడా నాకు కొన్ని ఒక చిన్న విషయం ఆశ్చర్యం ఏంటంటే, సర్పంచెస్ నిలబడిన వాళ్ళు, నామినేషన్ వేసిన వాళ్ళు, స్టేక్ హోల్డర్స్ ఎవరైనా ఎంపీ అవ్వారా, కేసులో జాయిన్ అవ్వారా, కేసు వేశారా, మేము నామినేషన్ వేసాం మాకు ఎలక్షన్ పెట్టండి, నాకు తెలియదు ఏలేదు అనుకుంటున్నా, వాళ్ళకి ఎక్కువ ఏలేదు కదా నరసింహారావు, అది వాళ్ళకి ఎక్కువ హక్కు ఉన్నది. ఇదొక షో లాగా ఎస్సీసీ చేసాడు, స్టేట్ గవర్నమెంట్ చేసింది, వాళ్ళు ఈ స్టేక్ హోల్డర్స్ చూసుకోవటానికి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు ఏదో రూల్ చేయడానికి లేదు, ఎస్సీసీ ఊరుకున్న కూర్చో స్టేక్ హోల్డర్స్ ని సర్వ్ చేయడానికి ఉన్నారు. నాకు ఇప్పటి వరకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, ఒక్క స్టేక్ హోల్డర్ కూడా నేను నామినేషన్ వేసాను నా హక్కు ఎలక్షన్ పెట్టో అంటలేదు. అది కూడా కొంచెం కేసులో వీక్ నవ్విందా అది నాకు అనిపిస్తుంది, ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ వేశారు బెంగాల్లో 2018లో, ఇలాగే పంచాయతీ ఎలక్షన్స్ చేస్తే 30,000 వార్డులు పంచాయతీలో ఏకగ్రీవ ఎలక్షన్ ఫోర్స్ఫుల్గా బెంగాల్ మమతా బెనర్జీ చేయించాను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చాలా విశేషంగా జరిగినప్పుడు స్టేక్ హోల్డర్స్ వేశారు, నన్ను ఇలా ఏనివ్వలేదు ఎలక్షన్, నా నామినేషన్ ఏనివ్వలేదు. సో ఈ సైలెన్స్ కూడా ఒక నష్టం పంచాయతీ ఎలక్షన్స్ కానీ నేను భావిస్తున్నా. ఎవరు లాయర్ స్టేక్ హోల్డర్స్ తరఫున వేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక నిర్ణయం ఇవ్వటానికి హక్కు ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీరు ఒక ఇద్దరు కాన్స్టిట్యూషనల్ బాడీస్ మధ్యన ఏదో తెలుసమంటున్నారు, ఒక పవర్ఫుల్ స్టేట్ గవర్నమెంట్ ఒక పవర్ఫుల్ ఎస్సీసీ ఎంతవరకైనా వెళ్ళగలరు. సో ఆ లోట్ కనిపిస్తుంది, వాళ్ళు ఇంతవరకు నామినేషన్ వేసిన వార్డ్ మెంబర్స్ సర్పంచ్ ఎంపీటీస్ ఎవరు వేయలేదంటే అది కూడా వీక్నెస్. ఈ కేసు ఇప్పుడు ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెడితే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి, గతంలో చాలా అవకతవకలు జరిగాయి, చాలా బెదిరింపులు ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఎస్సీసీ కనుక కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్తే అప్పుడు ఇప్పటికే 22% ఎనార్మస్ అయిన వాళ్ళు వాళ్ళు కోర్టుకు వెళ్తే మళ్ళీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుందా, మళ్ళీ ప్రొలాంగ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే రద్దు చేస్తారే ఇంకా కొంతమందికి ఎలక్టెడ్ ఫార్మ్స్ ఇచ్చారు, వాళ్ళు ఎన్నికైనట్టుగా ప్రకటించారు, ధృవీకరణ పత్రాలు కూడా అందుకున్నారు. ప్రకటించలేదండి, ప్రకటించలేదు, ఫార్మ్స్ ఇవ్వలేదు. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ అంటే మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఏదో కొంతవరకు అవ్విందంటే అది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్, పార్ట్ ఆఫ్ ద హోల్, అంతా జరిగితే అది జరిగింది. లేకపోతే ఎక్కడ ఎలక్షన్ జరగలేదు, నేను ఒక్కడనే ఎన్నిక అవ్వానంటానికి వీల్లేదు, ఒక వ్యాక్యూమ్ లో ఉండటానికి వీల్లేదు, అంటే ఖాళీ స్థలంలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఎస్సీసీకి రెండు విధానాలు ఉన్నాయి. ఫస్ట్, అన్ని రాజకీయ పార్టీలు చేయమంటున్నారు, ఎవరు కోర్టుకి వెళ్ళలేదే, ఎవరు నాకు చెప్పాలి కరెక్టా కాదా సాగర్ గారు, ఎవరన్నా వెళ్ళరా, వెళ్ళలేదు కదా. నో సార్, ఇందులో అవసరం లేదు సార్ అండి, పుల్లారావు గారు ఇందులో అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ జరగాలని చెప్పి ఇందులో ఆల్రెడీ ఎలక్షన్ పుల్లారావు గారు ఒక్క నిమిషం, ఇక్కడ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు, ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఏమి ఇవ్వాలంటే, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మీరు స్టేక్ హోల్డర్స్ గురించి మాట్లాడారు, ఎలక్షన్ పెట్టము అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు, పెట్టద్దని చెప్తున్నది ప్రభుత్వం, పెట్టద్దు వాళ్ళు కూడా చెప్పట్లేదు, ఇప్పుడు పెట్టద్దు అని చెప్తున్నారు. సో ఇక్కడ స్టేక్ హోల్డర్స్ కు ఏం అధికారం ఉంటుందో నాకు అర్థం కాలేదు, కానీ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇక్కడ ఏమి స్టేక్ హోల్డర్స్ పాత్ర ఏమి ఉండదు. ఉదాహరణ ఇస్తున్నా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇందాక మీతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా చెప్పా, బాబ్డే ఏమన్నారు, చట్టాలు కాదయ్యా న్యాయం చేయన్నాడు, చట్టాలు కాదు న్యాయం చేయన్నారు, న్యాయం కంటే చట్టాలు మీరు ఏమంటున్నారు, మీరు చట్టం ఎలాగున్నది, వాళ్ళకి రోల్ ఏంటి అంటే కరెక్ట్ కాదు. ఈ స్టేక్ హోల్డర్స్ నా లాభం మీరు అడ్డం పడ్డారు, నాకు రావాల్సింది మీరు అడ్డం పడ్డారు అనేవాడికి వాయిస్ ఉన్నారు, వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది
ఇప్పుడు ఎవరు అడ్డం పడతారు సార్? ఇక్కడ 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 అడ్డం పడుతున్నది ఎవరు పట్టలేదు. ఎస్సీసీ పెట్టాలంటోంది, ప్రభుత్వం కూడా ఇప్పుడు కాదు తర్వాత పెట్టాలని చెప్పి మాట్లాడుతుంది. పూర్తి చేయాలనుకుంటున్నారు ఆ సర్పంచుల కోసం, ఎంపీటీసీల కోసం, జెడ్పీటీసీల కోసమే రాజకీయ పార్టీలు ఉంటాయి. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళందరూ రిప్రజెంటేటివ్. మా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం ఎలక్షన్ జరపాలనుకుంటున్నాము, అదే విధంగా గ్రామ స్వరాజ్యం రావడం కోసం ఎలక్షన్ జరపాలనుకుంటున్నాము. కాబట్టి వాళ్ళందరి తరపున రాజకీయ పార్టీలు కొట్లాడుతున్నాయి. రాజకీయ పార్టీలు ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాయి. అదే విధంగా వీళ్ళు ఏదైతే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి జెడ్పీటీసీని ఎంపీటీసీని కొనుగోలు చేయాలని చేసిన ప్రక్రియలో వచ్చిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. కాబట్టి పోటీ చేసే సర్పంచులు, పోటీ చేసే ఎంపీటీసీ జెడ్పీటీసీలు పోటీ చేస్తారు వాళ్ళ తరపున రాజకీయ పార్టీ క్లెయిమ్ చేస్తున్నప్పుడు మళ్ళీ పోటీ చేసిన అభ్యర్థులు ఇంప్లిమెంట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఒకటే, వాళ్ళు ఎవరన్నా కోర్టుకి వెళ్ళారా? రాజకీయ పార్టీలు ఇంప్లిమెంట్ అవ్వారా? అవ్వలేదు. అవ్వండి బిల్సన్ గారు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టాలంటే కదా సార్ వెళ్ళాల్సింది. ఎవరైనా ఎలక్షన్ కమిషన్, నేను ఎలక్షన్ పెడతానని చెప్తుంది కదా. రైట్, విల్సన్ గారు సాగర్ గారు ఒక నిమిషం ఆగండి. విల్సన్ గారు సాగర్ గారు ఒక నిమిషం ఆగండి. పుల్లారావు గారు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మేము ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేము అని చెప్తే కదా. ఎన్నికల తర్వాత నిర్వహిద్దామని ప్రభుత్వం చెప్తోంది, ఇప్పుడు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఎవరిపైన కోర్టుకు వెళ్ళాలి? కోర్టు ఏమైపోయినప్పుడు, కోర్టు మీకు తెలుసు కదా, మీరు ఒక ఎలక్షన్ కమిషన్, స్టేట్ గవర్నమెంట్, ఇది వ్యక్తిగతంగా అవ్వండి, ఎవరి పక్కన నిర్ణయం తీసుకోవాలి? చట్టాలు ఉన్నాయి కరెక్ట్. నేను అనుకుంటున్నా అంటే అది చెప్పండి, ప్రభుత్వం కేసు మాత్రం ఆయన వ్యవహరిస్తున్నారు అనుకుంటారు లేదా? ఇలాంటి పెద్దలు చెప్తే జనాల్లోకి వెళ్తుంది కదా. రావు గారు ఒక మాట, రావు గారు ఒక మాట, ఏంటి సాగర్ గారు? రాజ్యాంగం గారు ప్లీజ్, ఇద్దరు బాధ్యత వ్యవహరిస్తున్నారు కాబట్టి మేమందరం కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్ రైట్ ఏంటి సాగర్ గారు? సార్ ఇప్పుడు ఇక్కడ 3 పాయింట్లు సార్. ఒకటి, స్టేక్ హోల్డర్స్ కు ఇటు నాకు నాకు నా నాలెడ్జ్ ప్రకారం ఇందులో స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయినా వచ్చే లాభం ఏమీ లేదు, వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డినై చేయటం లేదు, మేము పెట్టమని చెప్పట్లేదు. ఇప్పుడు వద్దుని మాత్రం మాట్లాడేటప్పుడు అది ఒక పార్ట్ ఉంటది. ఎస్సీసీ ఆల్రెడీ నోటిఫికేషన్ ఫోర్స్ ఉంది, మేము ఎలక్షన్ పెడతామన్నారు. సో పెడతామన్నప్పుడు ఎప్పుడు పెట్టాలన్న దాని మీద కోర్టులో డిస్ప్యూట్ ఉంది తప్ప పెట్టమనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. కాబట్టి ఇక్కడ స్టేక్ హోల్డర్ అనే మాట రాదు. రెండో విషయం ఈ వ్యాక్సినేషన్ దాని మీద ఇంతవరకు ప్రపంచంలో ఎవరికి క్లారిటీ లేదు, ఎక్కడ క్లారిటీ లేదు, ఏ ఎఫ్డిఏ పర్మిషన్ రాలేదు, డబ్ల్యూహెచ్ఓ పర్మిషన్ రాలేదు. కాబట్టి వ్యాక్సినేషన్ అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వము ఈ ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేస్తున్నది. దాన్ని కనుక కోర్టు గ్రహించి ఇది కావాలని చెప్పేసి పోస్ట్ పోన్మెంట్ చేస్తుందని చెప్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం 100% ఉంది. రెండో విషయం, రాజకీయ మూడో పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీలు, మేము కోరుకుంటేది రాజకీయ పార్టీలుగా ఒక నిమిషం మూడో పాయింట్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నది ఏంటంటే ఇల్లీగల్ గా, ఇమ్మోరల్ గా, హై హ్యాండెడ్ గా జరిగినటువంటి ఏదైతే ఇనానిమస్ గా ఎలక్ట్ అయినాయో వాళ్లకు సంబంధించినటువంటి అన్ని అబాలిష్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టేది. ఇది నా వ్యూ. అదే బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనుకోండి, ఏదనుకోండి, స్టేక్ హోల్డర్ సైలెంట్ గా ఉంటాం. పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఇంప్లీడ్ అవ్వట్లేదు? చక్కగా అవ్వచ్చు, వాళ్ళకి నష్టం ఏంటి? వాళ్ళకి
మీరు ఇంప్లీ అవ్వండి, అలా చేస్తాను అనుకుంటాం, చేస్తాదో చూద్దాం, పూర్తి ఏం చేస్తాదో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ గా ఉన్నారో వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు, ఇది పాయింట్ అర్థమైంది. రైట్ సార్, చూద్దాం ఇప్పుడైతే మాట్లాడుకోండి, మాట్లాడుకుని రండి, టైం అయితే ఇచ్చింది కోర్టు, మాట్లాడుకుంటారా, సమస్య పరిష్కారం అవుతుందా, ఎలక్షన్ కి సంబంధించి క్లారిటీ వస్తుందా లేదా అనేది చూద్దాము. ఎప్పటివరకు క్లారిటీ వస్తుందో, ఇప్పుడున్న వాతావరణం బట్టి చూస్తే, ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకుంటారు అనే ఇంప్రెషన్ ఎవరికి కలగట్లేదు. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపట్లో డెవలప్మెంట్స్ ఉంటాయి, దీనికి సంబంధించి కలవబోతున్నారా, మాట్లాడుకుంటారా, కమిటీ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది. ఇది వాళ్ళ మార్నింగ్ ఇష్యూ. మార్నింగ్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసిన పుల్లారావు గారికి, విల్సన్ గారికి, చంద్రశేఖర్ గారికి, విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు. చూస్తున్నాం డిభేనాంద్రి యువతి.